వెల్కమ్ అండి. నేను ఎప్పటి నుంచి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే మన నాయకుల గురించి, వాళ్ళ ఆస్తుల గురించి, అట్లాగే అసలు మన దేశంలోని కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి. సో అది ఎలాగా తెలుసుకోవడం ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. సో అనుకోకుండా టైంలో నేను ఒక వీడియో చూశాను, ఆర్ఎంకేఆర్ పెగ్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉన్నది. అందులో అతను ఏంటంటే పొలిటికల్గా ఉన్న సిచ్యువేషన్స్ బట్టి, మన ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ఆయన కొంత రియాక్ట్ అవుతూ ఉంటాడు. దానికి సంబంధించి కొన్ని బ్లాగ్స్ చేస్తారు. అందులో ఒక ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పారండి. అదేంటంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, సో అని చెప్పి ఒక సంస్థ ఉంది. దాన్ని సింపుల్గా ఏడీఆర్ అంటారు. సో ఏడీఆర్ని పిలుచుకుంటారు. సో వాళ్ళ గురించి మనం ఒకసారి హిస్టరీ తెలుసుకుందామండి. ఆ తర్వాత నుంచి నేను తెలుసుకున్న విషయాలని మీతో ఎలా పంచుకోబోతున్నానో ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. సో హిస్టరీ చదువుకుందాం ఒకసారి. సో పెద్ద ఏముంటుందండి. సో అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1999 బై అ గ్రూప్ ఆఫ్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్. సో 1999లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో కొంతమంది ప్రొఫెసర్లు కలిసి ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఒక సంస్థని స్థాపించారండి. సో 1999 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వాజ్ ఫైల్డ్ బై దెమ్ విత్ ఢిల్లీ హైకోర్ట్ ఆస్కింగ్ ఫర్ రిక్వెస్టింగ్ ది డిస్క్లోజర్ ఆఫ్ క్రిమినల్ అండ్ ఫైనాన్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ కంటెస్టింగ్ ఎలక్షన్స్. సో వీళ్ళు ఒక క్వశ్చన్ అడిగారండి. ఢిల్లీ హైకోర్టులో ఏమడిగారంటే, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ అంటాము సింపుల్గా, పిఐఎల్. సో దాన్ని ఫైల్ చేశారండి. అంటే ఈ ఎలక్షన్లో, ఢిల్లీ ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళలో ఎంతమంది మీద క్రిమినల్ లేదా తర్వాత ఏమన్నా కేసులు ఉన్నాయా, క్రిమినల్ కేసులు ఏమైనా ఉన్నాయా, లేదా ఫైనాన్షియల్ అసెట్స్ పరిస్థితి ఏంటి, ఆస్తులు ఎలాగున్నాయి, వాళ్ళ విద్యార్హతలు ఏంటి, ఈ వివరాలు కావాలని చెప్పి అడిగారండి 1999లో. బేస్డ్ ఆన్ దిస్ ద సుప్రీం కోర్ట్ ఇన్ 2002 అండ్ సబ్సిక్వెంట్లీ ఇన్ 2003 మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ టు డిస్క్లోజ్ క్రిమినల్ ఫైనాన్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ప్రయర్ టు ద పోల్స్ బై ఫైలింగ్ అన్ అఫిడవిట్ విత్ ది ఎలక్షన్ కమిషన్. సో దీని తర్వాత సుప్రీంకోర్టులో 2002లోను, ఆ తర్వాత 2003లోను ఒక ఖచ్చితంగా చేయాల్సిన పని ఒకటి చెప్పిందండి. ఎవరైతే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ యొక్క క్రిమినల్ రికార్డ్ని, అట్లాగే వాళ్ళ యొక్క ఆస్తులను, అట్లాగే వారి యొక్క విద్యార్హతలను ఖచ్చితంగా మీరు బయలుపరచవలసిన అవసరం ఉంటుందని చెప్పారండి 2002లో. ఇది ద ఫస్ట్ ఎలక్షన్ వాచ్ వాజ్ కండక్టెడ్ బై ఏడీఆర్ ఇన్ 2002 ఫర్ గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేర్ బై డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ వాజ్ ప్రొవైడెడ్ టు ద ఎలక్టరేట్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ది ఎలక్టరేట్ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్ డ్యూరింగ్ పోల్స్. సో 2002లోనే ఏడీఆర్ తన మొదటి పని గుజరాత్లోని అహ్మదాబాద్, గుజరాత్లో జరిగింది కదండి. సో ఎలక్షన్స్ గుజరాత్కి హెడ్ అహ్మదాబాద్ కాబట్టి బహుశా అహ్మదాబాద్ అని వాడుండొచ్చు. సో గుజరాత్లోని, అహ్మదాబాద్ లేదండి. సో అక్కడ ఎందుకోసం వీళ్ళు ఇంత తాపత్రయపడి ఇలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారంటే, మనం ఓట్లు వేస్తాం కదండి, సరే దాని తర్వాత రిమార్క్లు చెప్తాను, దీని తర్వాత దానికి వెళ్దాం. సిన్స్ ద ఏడీఆర్ హ్యాస్ కండక్టెడ్ ఎలక్షన్ వాచెస్ ఫర్ ఆల్ స్టేట్ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ద నేషనల్ ఎలక్షన్ వాచ్. సో నేషనల్ ఎలక్షన్ వాచ్తో కలిసి ఏడీఆర్ సంస్థ అన్ని స్టేట్స్ సంబంధించి, అట్లాగే సెంట్రల్గా జరుగుతుంది, సెంట్రల్ లెవెల్లో జరిగే ఎలక్షన్స్ అవ్వచ్చు, వాటికి కూడా వీళ్ళు ఒక వాచ్ డాగ్లో పనిచేశారు. ఇట్ కండక్ట్స్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎయిమ్డ్ అట్ ఇంక్రీజింగ్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద పొలిటికల్ అండ్ ఎలక్టరల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే పారదర్శకత, ప్రభుత్వంలో పారదర్శకత, అట్లాగే ఎన్నుకున్న వ్యక్తులను మనం సరైన వాళ్ళు ఎన్నుకున్నప్పుడు వాళ్ళు సరైన విధంగా పనిచేస్తున్నారా లేదా, అకౌంటబిలిటీ ఇన్ ద పొలిటికల్ అండ్ ఎలక్టరల్ సిస్టమ్. పొలిటికల్ అండ్ రాజకీయ పరంగా, ఎలక్టరల్ సిస్టమ్ అంటే మన ఎలక్షన్స్ పరంగా మన కంట్రీని జాగ్రత్తగా చూసుకోవడం కోసం వీళ్ళు ఒక సెల్ఫ్ వాచ్ డాగ్లాగా మారారండి. సో వీళ్ళకి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందని ఇప్పుడు చెప్తాను. సో మన దేశంలో ఓట్లు వేస్తున్నప్పుడు మనం ఏంటంటే సింపుల్గా మనం జస్ట్ ఒక ఓటే కదా ఏముందలే అనుకుంటాం.
కానీ మన ఓటు వేయడానికే ఎలక్షన్ కమిషన్కి దాదాపు 34 రూపాయలు ఖర్చు అవుతుంది. మన ఓటు మనం వేయడం కోసం 34 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పడాల్సి వస్తుంది. ఇంకా మిగతా పార్టీలు ఎంత ఖర్చు పెడితే మనం అవసరం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలుసు. అంటే దాదాపుగా మనం 125 కోట్లు అనుకుందాం, అంటే 130 కోట్లు అయ్యే అవకాశం ఉంది, 125 కోట్లు అనుకుందాం. సో 125 కోట్ల మందిలో ఓట్లకి అర్హత ఉన్న వాళ్ళు పిల్లల్ని ఒక 40% జనాభాను తీసేసామనుకోండి, జస్ట్ ఫర్ నేమ్ సేక్ మాత్రమే. సో 60% ఆఫ్ పీపుల్ ఉంటారు, అంటే 65లో 60% అంటే మీకు 6 6 15 అక్కడికి 75 క్రోర్స్ అవుతారు. సో 75 కోట్ల మందికి మీరు ఓటు వేసినా వేయకపోయినా మీ మీద ప్రభుత్వం 34 రూపాయలు ఖర్చు చేయాలి. అంటే 75 34 రూపాయలు అంటే 2 150 అక్కడికి 17 అవుద్ది, 17 15లు. దాదాపుగా ప్రభుత్వానికి 2550 కోట్లు వద్దన్న ఖర్చు అవుతాయి. మన ఎలక్షన్ కనుక మన ఓటుని వేయడం కోసం నువ్వు వేసిన, ఒకవేళ నువ్వు వేసినా వేయకపోయినా ప్రభుత్వం నీ పేరు మీద 34 రూపాయలు. అది నేను 34 రూపాయలు ఎప్పుడు చూశానంటే 2019 ఎలక్షన్స్ టైంలో, ఇప్పుడు 2019 కొంచెం ఎక్కువ అనుకుంటా, 2014లో అనుకుంటా నేను చూసింది 34 రూపాయలు. బహుశా కొంచెం పెరగచ్చు, సో 15 రూపాయలు అనే వేయచ్చు, ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా. ప్లేట్ ఇడ్లీ 40 రూపాయలు ఉంటుంది కొన్ని చోట్ల. సరే ఏదేమైనా రేట్లు అడ్జస్ట్ చేసుకునే ఎంత మనకు అనవసరం, 34 రూపాయలు అనుకుందాం కాసేపు. ప్రభుత్వం లెక్కలు కదా ఎప్పుడు కొంచెం ఏంటంటే ఇలాగ చిన్న చిన్న లెక్కల్లాగా ఉంటాయి. సో 2550 కోట్లు నువ్వు వద్దన్న మన దేశం ఖర్చు పెట్టాలి. నువ్వు వేసినా వేయకపోయినా ఎలక్షన్ జరిపిన పాపానికి భారతదేశం దాదాపుగా 2550 కోట్లు ఖర్చు పెట్టాలి. ఏది సెంట్రల్ ఎలక్షన్లో ఒక ఓటుకి, మళ్ళీ స్టేట్ వైజ్గా ఎలక్షన్స్ జరుగుతాయి, మళ్ళీ వాటికో కొంత ఖర్చు పెట్టాలి. సో ఒక రకంగా చెప్పాలంటే 1000 కోట్ల రూపాయలు మనం ఎలక్షన్ కోసం ఖర్చు పెడుతున్నాం. ఈ డబ్బంతా ఎక్కడది? మనం ఓటేసుకుని అదే మనం ఒక రూపాయి అగ్గి పెట్టుకున్నా, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నా, లేకపోతే ఒక బయట ఒక దుకాణంకి వెళ్ళి చీర కొన్నా, లేకపోతే మన షర్ట్ ప్యాంటు కొనుక్కున్నా, మన బండిలో పెట్రోల్ కొట్టించుకున్నా, ఇలాగ ప్రతి వస్తువు మనం కొనుక్కునే ప్రతి వస్తువు దేశంలో రోజు ఎవడొకటి ఏదో ఒకటి కొంటానే ఉంటాం కదా, ఇలా కొన్న ప్రతి వస్తువు నుంచి కొంత ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్తుంది. అది కాకుండా మన ఆస్తి సంపాదించుకుంటే ఆస్తి మీద పన్ను వేస్తారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా రకరకాల రూపంలో పన్నుల్ని మనం దేశానికి కడతాం. ఈ కట్టిన పన్ను మొత్తాన్ని మనం అందులో కొంత భాగాన్ని ఆ పన్నుల మొత్తంలో కొంత భాగాన్ని దీనికోసం కేటాయిస్తాం. సో 2550 కోట్లు అంటే తక్కువ అమౌంట్ కాదు, ఇండివిజువల్గా ఆలోచించుకుంటాం. కానీ మన దేశంతో మన దేశం మొత్తానికి మన దేశ భవిష్యత్తుని నిర్ణయించేదా. ఇప్పుడు మీరు వేసే ఓటు సింపుల్గా ఎలాగుంటుందంటే ఆ ఒక్క ఓటే కదా 100 కాదు గుడ్ అనుకోవచ్చు, కానీ మీరు వేసిన ఓటుతో పాటు మీ మొత్తం దేశం అందరూ ఓట్లు వేస్తారు. అవి ఓట్లు వేసిన తర్వాత ఎవరో ఒకరు వస్తారు అధికారంలోకి, ఎవరో ఒకరు వస్తారు. ఆ వచ్చిన వ్యక్తి ఎటువంటి వాడు అన్నది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాల్సిన ప్రయోజనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్లోకి వెళ్ళారు, మీరు ఏమనుకున్నారంటే టీవీ కొనుక్కోవాలనుకున్నారు, మీరు పెట్టే బడ్జెట్ అంతా 15,000 అనుకుందాం, ఒక 15,000 పెట్టి టీవీ కొనుక్కుందాం. మీరు మాట్లాడే షాప్లోకి వెళ్ళగానే 7 కనపడతాం అది బాగుంది తీసుకొచ్చా అంటారా? ఏం చేస్తారు? ఆ టీవీలో ఫీచర్స్ ఏమున్నాయి, మనం పెట్టే 15,000కి ఏమన్నా కొంచెం మంచి ఫీచర్స్ వస్తున్నాయి రాదా, స్క్రీన్ ఎంత పెద్దది కావచ్చు, టీవీ ఏదైనా పెద్దది వచ్చే అవకాశం ఉందా, దానికి వారంటీ ఉందా, ఇంకేమన్నా బెనిఫిట్స్ ఉంటాయా టీవీ తీసుకుంటే, ఏమన్నా తగ్గుతుందా, ఇవన్నీ మనం ఆలోచించుకుంటాం. ఎందుకని? మనకు ఎక్కువ కాలం రావాలి కాబట్టి. మరి ఈ దేశంలోని ఈ దేశాన్ని పరిపాలించమని చెప్పి పార్లమెంటుకు ఒక దాదాపుగా 500 మందికి పైగా మనం అధికారం ఇచ్చి, వాళ్ళు మమ్మల్ని పరిపాలించమని అధికారం ఇచ్చి మనం పార్లమెంట్లో కూర్చోబెడతాం. ఆ కూర్చోబెట్టిన వ్యక్తి చట్టాలు చేస్తాడని, మనం ఎలాగా నడవాలి, మన దేశం ఎలాగ ముందరికెళ్ళాలి అనే విషయాలపై చట్టాలు చేస్తాం. ఆ చట్టాలు చేసే వ్యక్తి తీసుకున్న చట్టాలు మన జీవితమైన ప్రభావం చూపిస్తాయి. నువ్వు పొద్దున లేచి పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే ప్రశ్నకు నుంచి పడుకు రాత్రి కడుక్కునే దుప్పటి వరకు, పడుకోవడానికి ఉపయోగించే దుప్పటి వరకు, ప్రతి వస్తువు మీద తనకు ఎంత ధర పెట్టాలి, ఎంత ధర నిర్ణయించబడాలి, నువ్వు రోడ్డు మీద ఎటువైపు నడవాలి,
నువ్వు ఏ కారు కొనుక్కోవాలి, ఏ కారు కొనుక్కోకూడదు, మన దేశంలో నీ జీతం ఎంత ఉండాలి, నువ్వు చచ్చిపోతే సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలి, నువ్వు పుడితే సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలి, అన్నీ వాళ్ళు నిర్ణయిస్తారు. స్టేట్లో అయితే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూర్చొని, సెంట్రల్లో అయితే ఎంపీలు, వాళ్ళకి నాయకుడిగా ఎవరో ఒకరు ఎన్నుకుంటారు, అది వేరే విషయం. సో ఇక్కడ మనం ఎంపీలు ఎన్నుకుంటామండి, ప్రధానమంత్రులు ఎన్నుకోము. గుర్తుంచుకోండి, మనం ఎంపీలని ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం, నాయకులను ఎన్నుకోము. నాయకుడు అనేవాడు ఎవరైనా ఉండొచ్చు, సమర్థత ఉన్నాడు ఆడే బయటకు వస్తాడు. సో మనం రాజుల్ని రాజరికాలని మనం ప్రోత్సహించాం. అందుకే నీకు రిప్రజెంటేటివ్ ఎన్నుకుంటే ఆ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిపి ఒకరిని ఎన్నుకోవాలి. సో గ్రూప్గా ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఆ గ్రూప్లో ఆల్రెడీ ఒకరు నాయకుడిని ఎన్నుకుంటారు కాబట్టి ప్రాసెస్ కొంచెం ఈజీ అవుతుంది, అంతే. అంతకుమించి ఏమీ కాదు, అంతకుమించి ఎక్స్ట్రాగా మనం ఊహించకూడదు. ఓకేనండి, ఈరోజు ఒక టీఎంకునోడు కూడా దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు కదా. సో కాబట్టి ఎవడైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. అనవసరంగా మనం నాయకుడు అవ్వాలంటే ఒక అర్హత ఉండాలని మాత్రం అనుకోవద్దు, అంత సీన్లే. సో కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనం ఓటేసేవాడు, మన కాన్స్టిట్యుయెన్సీ తరఫున మనకి రిప్రజెంటేటివ్ ఉండేవాడు ఎలాంటివాడు, ఆడి మీద ఏమన్నా కేసులు ఉన్నాయా, ఆస్తి ఎంత ఉంది, వాడికి ఏమన్నా అప్పులు ఉన్నాయా, లేకపోతే ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడైతే వివరాలను ఎప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం చేయమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చి నేను నీకు నాయకుడిగా, మీ అందరికీ నాయకుడిగా నిలబడతానని చెప్పి ముందరకు వచ్చు, ఓకే మంచిది, ఎందుకంటే నాయకుడు అన్నోడే ముందడుగు వేయగలడు కాబట్టి. సరే ఇప్పుడు నువ్వు వచ్చిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని మనకు తెలియాలి, మనకు తెలియదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం మన పనుల్లో బిజీగా ఉంటాం, ఒకరు వచ్చి నేను ఫలానా పార్టీ తరఫున నిలబడుతున్నాను, కొంతమంది ఇండిపెండెంట్గా నిలబడతారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళు చదువుకున్నారా లేదా, ఎంత చదువుకున్నారు, వాళ్ళకి సమస్యలు తెలుసా తెలీదా, మన సమస్యలు ఇవన్నీ మనం బేరీ చేసుకోవాలి. సో సింపుల్గా చెప్పడం సింపుల్గా ఉంటుంది, మన దేశం ఒక సంవత్సరం పాటు సంపాదించే సంపాదన మొత్తం కలిపి 30 లక్షల కోట్లు మన బడ్జెట్. 30 లక్షల కోట్లు తక్కువ కాదండి, 30 లక్షల కోట్లు అంటే 30 లక్షల కోట్లని మనం సరైన నుంచోబెడితే ఆ 30 లక్షల కోట్లని హారతి కర్పూరంలో గడిపేస్తాడు, అర్థమైందండి. సో 30 లక్షల కోట్లని సమర్థుడి చేతిలో పెడితే 30 లక్షల కోట్లని 45 లక్షల కోట్లు చేయొచ్చు, అంటే ఒక 15 లక్షల కోట్లు ఆస్తి పంచవచ్చు. అసమర్థుడి చేతిలో పెడితే 30 లక్షల కోట్లను కూడా 3 లక్షలు చేస్తాడు. అందుకని కాబట్టి సమర్థుడిని పంపుతున్నామా లేదా రిప్రజెంటేటివ్ కింద అని ఆలోచించుకోవాల్సింది మనమే. సో కాబట్టి ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. మనం పెళ్లి చేసుకున్నప్పుడు మనకు అబ్బాయి మంచిగా ఉందా అమ్మాయి మంచిగా ఉందని ఎంత ఇదిగా చూసుకుంటామో, దేశానికి మన కాన్స్టిట్యూన్సీ తరఫున పంపే వ్యక్తిని కూడా అటువంటి వ్యక్తి అయినా కాదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనదే, తక్కువది కాదు. ఆడాడో బాగానే ఉన్నాడు కదా, ఆడిని చూసేసేట ఓటేసేద్దాం అని మాత్రం అనుకోకండి, అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఆ కాన్షియస్నెస్, అటువంటి ఆలోచన మనకు లేకపోవడమే మన దేశంలో దుర్భరస్థితికి కారణం. ఎవడ పడితే ఆడొచ్చి పలానా పార్టీ తరఫున గెలిచేస్తానని చెప్తున్నాడు అంతే, పార్టీ తరఫున గెలవట్లా, మనం అందరం ఓట్లే బట్టి గెలుస్తున్నాడు, అర్థమైందండి. వాడేం మనకేం చేసి పెడతల్లా, మనమే వాడిని నాయకుడిని చేసి పెడుతున్నాం. కాబట్టి రాజరికపు ఆలోచనలు వదలండి, ఇది రాజరికం కాదు, ఇది ఆ పాతకాలం ఆలోచనలు ఉన్న దేశం కాదు, మనం దాని నుంచి బయటపడాలి, ఆ బానిస ఆలోచనల నుంచి బయటపడాలి. సో ఇప్పటికైనా సరే నేను నాకనే కాదు, నేనైనా సరే నాకు ఇప్పటివరకు నేను ఎన్నుకున్న నాయకుడి గురించి ఎలా తెలుసుకోవడం అన్న విషయాలు నాకు తెలియదు, బట్ నెక్స్ట్ 2024కు అయితే మాత్రం ఖచ్చితంగా నా కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేసే వ్యక్తుల వివరాలు నాకు ముందర తెలుస్తాయి. అందులో వాళ్ళ ఆస్తులు ఏంటో, వాళ్ళకి క్రిమినల్ రికార్డ్ ఏమన్నా ఉందా, ఉంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అదంతా తెలుస్తుంది. దాన్ని బట్టి ఇతనికి ఓటే ఇచ్చలేదు నేనేం డిసైడ్ అవ్వగలను. ఎందుకంటే మంచిగా చదువుకున్నాడు అనుకోండి, చదువుకున్నాడు విషయాలు తెలుస్తాయి, విషయాన్ని త్వరగా అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. అలాంటి డౌట్ వేస్తే సొల్యూషన్ త్వరగా, అంటే సమస్యకి సమాధానాన్ని త్వరగా వెతుక్కునే ప్రయత్నం చేస్తాం. చదువుకున్నాడు చేయడం అంటే చేస్తాడండి, చదువుకున్నాడు అనుభవం ద్వారా సంపాదిస్తాడు దాన్ని. సో కాబట్టి మనం బేరీ చేసుకోవాలి. అంటే మన దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితి, కోవిడ్ వచ్చింది, కోవిడ్తో మన దేశం దాదాపుగా నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎలాంటి నాయకుడు కావాలి,
కొద్దిగా ఫైనాన్స్ సంబంధించి ఫైనాన్షియల్గా నాలెడ్జ్ ఉన్నోడు కావాలి, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నోడు కావాలి, దేశాన్ని అభివృద్ధి చెందేందుకు ఆడ తరపుగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. నాయకుడిగా కూర్చోబెట్టింది అదేదో సింపుల్గా పైన కూర్చుని మన మీద పెత్తనం చేయడానికి కాదు కదా, వాడికి చాలా ఫెసిలిటీస్ ఇస్తారండి. బహుశా మనకి ఆ ఫెసిలిటీస్ నార్మల్ పీపుల్కి ఉండవు. అంత ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు వి ఎక్స్పర్ట్స్ అంతే, వాళ్ళు ఏదైనా మీకు ఇచ్చి ఉండొచ్చు. మీరు ఓటుని వాళ్ళు మీ ఓటు పొందడం కోసం మీకు ఫేవర్స్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు. బట్ అల్టిమేట్గా మన దేశంలో ఎంపీలుగా పంపేవాళ్ళు ఎవరినైతే మనం ఎంపీస్గా పంపుతామో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ కాదు, దాదాపుగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మన దేశం మొత్తం సంపద ఒక సంవత్సరం పాటు సంపాదించే సంపదని అలా ఇస్తాం. యాక్చువల్గా ఒక సంవత్సరం కాదు, వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఉంటారు. అంటే సంవత్సరం 30 లక్షల కోట్లు అంటే 5 సంవత్సరాలకి 1,53,150,000 కోట్లు ఒక రకంగా చెప్పాలంటే 150,00,000 కోట్లు లో చేసే సంపదని 5 సంవత్సరాల పాటు మీరు మాకు జాగ్రత్తగా పంచండి అని చెప్పిస్తాను. లాస్ట్ బడ్జెట్ అదే అనుకుంటున్నాను, దాని గురించే చెప్పాను. సో ఆ రకంగా చూసినప్పుడు మరి అన్ని 100,00,000 కోట్ల రూపాయలు మనకి ఇచ్చినప్పుడు మనం ఎన్నుకున్న వ్యక్తి కనుక అసమర్థుడైతే దేశం ఆల్రెడీ దేశం ఎలా అయిపోద్ది అంటే, నువ్వు 2,00,000 కోట్లు ఇచ్చినా దాన్ని ఏమంటాము బూడిదలో పోసిన పన్నీరు చేస్తావు. సమర్థుడికి ఇస్తే ఆ 150,00,000 కోట్లకి ఇప్పుడు అంటే సంవత్సరానికి 30,00,000 కోట్లు కాబట్టి ఆ రకంగా చెప్తున్నాను, ఆ 150,00,000 కోట్లని 300,00,000 కోట్లు చేస్తావు సమర్థుడైతే. అసమర్థుడైతే 150,00,000 కోట్లని 100,00,000 కోట్లు చేయొచ్చు, చెప్పలేం. సో ఆ అర్థం సమర్థుడా అసమర్థుడా అన్న విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకుడు వాళ్ళు ఎన్నుకుంటారు, సో వాళ్ళు ఎంపీలను ఎన్నుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు డిసైడ్ అవుతారు వాడు ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి ఏంటని. ఇలా చేయకపోతే ఏమవుతుందంటే, ఎవడో గుడ్డది చేలో పడ్డాడు వీడు గొప్ప నాయకుడు అని చెప్పగానే అందరం ఇంకేంటంటే చీమల్లాగా, చీమలకు ఎలా ఉంటుందంటేనండి, ఒక చీమ వెనకాల ఒక చీమ, ఒక చీమ వెనకాల ఒక చీమ, ఒక చీమ వెనకాల ఒక చీమ, చీమల్లాగా మైండ్లెస్ యానిమల్స్ లాగా, అంటే మనకి బుద్ధి లేని జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఒకడు పలానాడు గొప్ప నాయకుడు అని కానీ ఆడే గొప్ప నాయకుడు అనుకుంటాం. మన దేశంలో 130 కోట్ల మంది ఉన్నాం, 130 కోట్ల మంది 130 కోట్ల రకాల ఆలోచనలు ఉంటాయి. మన దేశంలో చదువుకున్న వాళ్ళకి కొదవలేదు, మన దేశంలో తెలివితేటలు ఉన్న వాళ్ళకి కొదవలేదు. దురదృష్టం ఏంటంటే అటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల్ని మనం ఎన్నుకునే ప్రయత్నం చేయం. అలా అని చెప్పి ఎవడు పడితే గొప్పడని చెప్పినా, అంత మాత్రం చేస్తే ప్రతి ఏడు గొప్పడని చెప్పినా. దర్ మోటివ్ ఈజ్ గుడ్, బట్ అతని ఆలోచనలు మనం అర్థం చేసుకోకుండా ఓటేస్తే రేపు అన్న రోజున నష్టపోయేది మనం, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళని. ఉద్యోగాల పేరుతో మేము అక్కడ ఎక్కడో ఉన్నాము కాబట్టి మాకు ఓటను నిజంగా చెప్తాను, మీ ఉద్యోగం కన్నా రేపు పొద్దున్న మీరు సరిగ్గా ఓటే అయిపోతే 5 సంవత్సరాల్లో మీ జీవితాన్ని తలకిందలు చేస్తారు, సరైన నినుకోపోతే జరుగుతాయి. అటువంటి మూర్ఖపు ఆలోచనలు ఉన్నోళ్ళు ఖచ్చితంగా తగులుతారు, మనకు తగిలే ఉంటారని అనుకుంటున్నాను. ఆ తగిలినప్పుడు మనం తిరిగి ఆ వ్యక్తిని వెనక్కి తీసుకోవాలి. ఒకసారి మీరు ఎంపీగాను ఎమ్మెల్యేగాను ఒక ఎన్నుకున్న తర్వాత మీరు అతను వెనక్కి తీసుకోలేరండి. నాకు నచ్చలేదు నువ్వు వెనక్కి వచ్చి అంటే రాడు, 5 సంవత్సరాలు ఆడే ఉంటాడు. చచ్చినట్టును వాడు చేసే వెధవ పనులని భరించాలి. ఆలోచించుకోండి ఎంత డేంజరో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి విషయాలు కొంచెం నేను వల్గర్గా చెప్పలేదు కానీ, బట్ దట్స్ ద కైండ్ ఆఫ్ డేంజర్, ఒక రకంగా చెప్పాలంటే అంత డేంజరస్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఒక్కసారి అతను ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయ్యాడంటే నువ్వు తర్వాత అతన్ని కుర్చీని ఏమి కదపలేవు. 5 సంవత్సరాలు అతనే ఉంటాడు, మన దరిద్రం కొద్దీ అతను చెడ్డోడు అయ్యాడంటే ఇంకేం చేయలేం. అతని ఆలోచనలు ఏమాత్రం తేడాగుంటే దేశం నాశనం అయిపోతుంది. అందరూ చెడ్డ పనులు చేయట్లు, కొంతమంది మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత మన దేశం కాపాడబడుతుంది. కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అని చెప్పి దానికి సంబంధించి సింపుల్గా టుక్కిగా ఒకవేళ దీనికి సంబంధించి ఇది వెబ్సైట్ అండి, మీకు డిస్క్రిప్షన్లో నేను ఈ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి మీరు కూడా చూడండి, వెబ్సైట్ని చూడండి, చూస్తే యూ విల్ గెట్ టు నో అసలు ఏంటి మన దేశంలో పరిస్థితి ఎలాగ ఉంది, మన నాయకుల గురించి రకరకాల రిపోర్ట్స్ అండి ఇందులో చాలా ఉంటాయి. నిజానికి ఈ ఒక్క వెబ్సైట్ని యూజ్ చేసుకుని మనం కొన్ని లక్షల వీడియోస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు తెలుసుకోవాల్సింది వీడియోస్ కూడా కాదు, నేను
ఇప్పుడు నేను యాక్చువల్గా అనుకుంటున్నానంటే మన రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు అట్లాగే ఎంపీ మన దేశంలోని ఎంపీలు ఎవరైతే మన రాష్ట్రం తరఫున మన దేశం తరఫున ఉన్నారో వాళ్ళ గురించి అందరం తెలుసుకోవాలండి. వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ అప్పులు ఏంటి, వాళ్ళ క్రిమినల్ రికార్డు ఏంటి. సో ఎగ్జాంపుల్గా వీళ్ళకి ఒక యాప్ ఉందండి, మైనేత యాప్ అని చెప్పి, ఆ యాప్ కూడా చూపిస్తాను. చూపించిన తర్వాత దెన్ విల్ గెట్ టు నో. అది డౌన్లోడ్ చేసుకుని ఇప్పటి నుంచే నేర్చుకోండి సార్, నేర్చుకోండి. ఎందుకంటే రేపు అన్న రోజున మనం ఓట్లు వేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇదిగోండి మైనేత యాప్ ADR అన్నమాట. రీసెంట్ ఎలక్షన్స్ గురించి, లోక్సభ గురించి, రాజ్యసభ గురించి టచ్ అయిపోయిందా. సో స్టేట్ అసెంబ్లీకి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తామంటే 2019 ఎలక్షన్స్లోనే చూద్దాం. సో మనం విన్నర్స్ లిస్ట్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు చూడండి, మనకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన, కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన లీడర్స్ గురించి కొంత ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మనకి ర్యాండమ్గా ఒకరిది తీసుకుందాం. సో ఏది తీసుకుందాం, ఇదిగోండి విజయవాడ ఈస్ట్ అంటారు, తూర్పు విజయవాడకు సంబంధించి ఒకరు ఉన్నారు. తూర్పు విజయవాడలో టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు, గద్దె రామ్మోహన్ గారు. రామమోహన్ గారు ఈయన జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, ఎలక్షన్ 2019కి సంబంధించి, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి. అది ఈయన పార్టీ టీడీపీ అండి. ఈయన వయసు 62 సంవత్సరాలు. ఈయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రొఫెషన్ వచ్చి ఈయన బిజినెస్ చేస్తారండి. ఈయన కొన్ని అసెట్స్ చూడండి, మొత్తం టోటల్ అసెట్స్ 14,17,51,000 రూపాయలు. ఈయనకున్న టోటల్ అసెట్స్ అంటే ఆస్తి 14 కోట్లు. ఇందులో మోబుల్ అసెట్స్ ఎంత అంటే 2 కోట్లు మోబైల్ అసెట్స్ ఉన్నాయి. ఇమ్మోబుల్ అంటే ఇంకా మూవ్ చేయలేనివి ఉన్నాయంటే దాదాపుగా 11 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయండి. లయబిలిటీస్ అంటే బహుశా అప్పులు అయి ఉంటాయి. సో 389,91,000 ఉన్నాయంటే 3 కోట్ల దాకా ఉన్నాయి. క్రిమినల్ కేసెస్ చూడండి, క్రిమినల్ కేసెస్ లేవు, సీరియస్ ఛార్జెస్ లేవు. సో ఏమీ లేదు. సో ఇది గద్దె రామ్మోహన్ గారి గురించి అండి. తర్వాత మనకి ఇదే ఇదిగోండి, ఇంకొకరు ఎక్కడ తీసుకుందాం, పని చేద్దాం, ర్యాండమ్గా తీసుకుందాం. ఇదిగోండి కాకినాడ నగరం గురించి ఉన్నారండి, చంద్రశేఖర రెడ్డి గారు, ద్వారంపూడి. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు అని చెప్పి ఉన్నారు. ఆయన ప్రస్తుతానికి కాకినాడ సిటీని రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఆయన 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు. ఈయనకి 51 సంవత్సరాలు. ఈయన చదువుకుంది 12వ తరగతి, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారండి. ప్రొఫెషన్ వచ్చేటప్పటికి బిజినెస్ అండ్ పార్ట్నర్స్ ఇన్ వేరియస్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. ఈయన వ్యాపారస్తుడు అండి. సో ఈయన ఆస్తులు చూడండి, టోటల్గా ఈయన ఆస్తి 42,89,15,000 రూపాయలు ఈయన ఆస్తి. ఇందులో మూవ్ చేసుకోగలిగే ఆస్తులు దాదాపు 8 కోట్ల రూపాయలు ఉన్నాయండి. అది కాకుండా ఇమ్మోబల్ ఇంకా మూవ్ చేయలేనివి దాదాపు 34 కోట్ల రూపాయలు. అప్పులు ఇంక 21 కోట్లు ఉన్నాయి. సో ఒక వ్యక్తికి అప్పులు కూడా ఇంపార్టెంటే అండి. వ్యక్తి అప్పుల్లో ఉన్న వ్యక్తి ప్రవర్తించే తీరుకుని అప్పులు లేని వ్యక్తి ప్రవర్తించే తీరుకు తేడా ఉంటుంది. బిజినెస్గా చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈయనకి క్రిమినల్ రికార్డ్స్ లేవు, పెద్ద సీరియస్ ఛార్జెస్ లేవు. సో ఇలాగా మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందండి. ఓకేనండి, ఇది ఈయన కాకినాడ సిటీకి సంబంధించి, మనం అసెంబ్లీ సంబంధించి వస్తున్నాం. అట్లా కాకుండా స్టేట్ అసెంబ్లీస్ చూసాం కదా, తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది లోక్సభ. ఇక్కడ మనకి లోక్సభలో 2019 విన్నర్స్ చూద్దామండి. ఇక్కడ మనకి దేశంలో ఉండే మొత్తం వస్తాయి మనకి. ఇవ్వండి నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీ తరఫున అడాల ప్రభాకర రెడ్డి గారు ఉన్నారు. సో ఆయన గురించి ఒకసారి చూద్దాం.
ఈయన 2019 లోక్సభలో నెల్లూరు నెల్లూరు కాన్స్టిట్యుయన్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీ తరఫున వైఎస్ఆర్సిపి తరఫున నెల్లూరు కాన్స్టిట్యుయన్సీలో పోటీ చేసి ఆయన గెలిచారన్న. ఈయన వయసు 70 సంవత్సరములు. ఈయన 12వ తరగతి పూర్తి చేసుకున్నారు. ఈయన ఒక అగ్రికల్చరిస్ట్ అండ్ బిజినెస్, అంటే ఈయనకి ఈయన వ్యవసాయము చేస్తున్నారు, కొంత వ్యాపారం చేస్తున్నారు. సో ఈయనకి ఆస్తులు ఎంత ఉన్నాయి చూడండి, 221 కోట్లు ఉన్నాయి. ఈయన ఆస్తి 221 కోట్లు, ఇందులో మోబుల్ 95 కోట్లు, ఇమ్మోబుల్ 125 కోట్లు, లైబిలిటీస్ దాదాపు 15 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి. ఈయనకు కూడా కేసెస్ లేవు, సీరియస్ ఛార్జెస్ లేవు. సో ఇలాగుందండి. సో ఇలాగ మనం ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో దీని అందరూ చూడడం కోసమేనండి. సో ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. నేనైతే ఒకటే చెప్తాను, ఇలాగ మన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వ్యక్తుల గురించి, మనల్ని ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మనం కొద్దిగానే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో తెలుసుకోవాలి కదా. అట్లాగే మనకి నెల్లూరులో అసలు జనాభా ఎంత అని తెలుసుకుంటే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నెల్లూరు గురించి చదివాం, నెల్లూరుకు సంబంధించి ఒకసారి చూద్దామండి. నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఈయన అలాగ గూగుల్లో టైప్ చేసాం అనుకోండి, మనకి ఇలా వస్తుంది నెల్లూరు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అని. సో ఇది మ్యాప్లో చూపించిందంతా నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తుంది. సో దీని గురించి మనకి వికీపీడియాలోనే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చూద్దాం. ఇదిగోండి ఎలక్షన్ స్టార్ట్ అయినా. ఇందులో మనకి నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయండి. ఇందులో చూడండి 2019లో నెల్లూరు నగరానికి సంబంధించి మనకి అడాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ పార్టీ తరఫున గెలిచారు. ఈవీఎం ద్వారా 677,014 ఓట్లు వచ్చాయి. మైగ్రెంట్ ఓట్స్ ఏమీ రాలేదు. పోస్టల్ ఓట్స్ 6,816 వచ్చాయి. టోటల్గా కలిపి మనకి ప్రభాకర్ రెడ్డి గారికి 683,830 ఓట్లు వచ్చాయండి. దాదాపుగా 53.13% ఓట్లు ఈయనకు వచ్చాయండి. ఈయన విన్నర్ అయ్యారు. దీని తర్వాత మనకి బీడా మస్తాన్ రావు గారు అని ఈయన పోటీ చేశారు. ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున ఈయనకి 529,571 ఈవీఎం ఓట్స్ వస్తే పోస్టల్ ఓట్స్ 5,600 వచ్చాయి. సో టోటల్గా ఓట్స్ అంటే 535,259 ఓట్లు. ఇతనికి ఈయనకి సారీ క్షమించండి ఈయనకి 40.59% ఓట్లు వచ్చాయి. తర్వాత ఈయన ఫస్ట్ రన్నర్ అంటే గెలిచిన వారి తర్వాత ఈయనకి దాదాపుగా ఈయనకి పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 53.41 అంటే 10% పైనే ఈయనకి ఫస్ట్ సెకండ్ ప్లేస్కి మధ్య ఉందా. దీని తర్వాత మీకు చందర్ రాజగోపాల్ గారు అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, ఈయనకి 18,571 ఓట్లు వచ్చాయండి. పోస్టల్ ద్వారా 259. సో ఈయన 1.46% ఓట్లు సంపాదించుకున్నారండి ఆ కాన్స్టిట్యుయెన్సీలో. దీని తర్వాత నోటాకే ఎక్కువ వచ్చినాయండి 17,000. సో అది కూడా 1.33%. ఇంకా మిగతా వారు ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 3 పర్సెంట్స్లోనే చూద్దాం. ఇప్పుడు గెలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి 600,000 మంది, దాదాపుగా 683,380 మంది సపోర్ట్ చేశారు. తర్వాత రెండో వ్యక్తికి 535,259 మంది సపోర్ట్ చేశారు. అసలు ఇంతకీ ఎంతమంది ఉన్నారో నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీలో చూద్దామండి. సో లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఈ నెల్లూరుకి సంబంధించి 14,50,938 మందికి ఓట్లు ఉంటే అందులో 712,629 మంది మగవాడికి, 738,309 ఆడవారు ఉన్నారు. యాక్చువల్ నెల్లూరులో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఒక రంగం మంచిదే, అది మంచి పరిణామమే. అది మధ్యాహ్న ఆడవాళ్ళ పరిస్థితి బాగాలేదు,
అలా జనాలు చంపేసి ఇటు అయిపోతుంది కొంతమంది ఉన్నారు. సరే ఏదేమైనా ఇది కొంచెం మంచిది, మంచి పరిణామం. సో ఈ 14 లక్షల మందిలో 14.5 లక్షల మంది మన ఊరికే, జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ 14.5 లక్షల మందిలో విన్నర్కి ఎన్ని వచ్చినాయి అంటే 677,014 వచ్చినాయి కోట్లు. సారీ 683,800 సారీ 683,830 ఓట్లు వచ్చాయి. ఇది దాదాపుగా 53% సమానం. అంటే పోలైన ఓట్లలో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓటర్స్ ఎంతమంది ఉండొచ్చు కానీ పోలైన ఓట్స్ పట్టి కదా మనం చేసేది. సో అందులో కొంతమంది ఓట్స్ కూడా వేయలేదు. ఇప్పుడు ఇందులో అంతా పోస్ట్ చేసేది ఏంటంటే ఓట్స్ వేసిన వాళ్ళు కూడా ఉంటారు. 2014లో ఎంతమంది గెలిచారు ఏంటంది ఇక్కడ చెప్పాను, నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. సో మనకి ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళు ఏంటి, ఓడిపోయిన వారి పరిస్థితి ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలా. ఎందుకంటే ఈయన నెల్లూరు పార్లమెంటుకి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 5 ఏళ్ల వరకు ఈయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉంటారు. ఈయన గురించి మనకు పూర్తిగా తెలియదు కాబట్టి నేనేం కామెంట్ చేయట్లేదు, ఈయన కామెంట్ చేయను. బట్ ఇదే నెల్లూరులోకి ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరే ఎవరన్నా క్యాండిడేట్ కనుక ప్రజలు ఆమోదించారు ఆయన ఆలోచనలు నచ్చిన కానీ ఆయన సరిగ్గా చేయలేకపోవడానికి నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీ అంటే ఆ 14 లక్షల మంది జీవితాలు అగమ్య గోచరం అవుతాయి. అర్థమైందండి. సో 5 సంవత్సరాలు మీ జీవితాన్ని మొత్తం తలకిందులు చేసేయచ్చు. మీరు అధికారాలు అంత అపరిమితమైన అధికారాలు ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి ఇస్తారు. మీరు చేసే చట్టాలకు అంత పవర్ ఉంటుంది. సో మన జీవితాన్ని తీసుకెళ్ళి 543 మంది చేతిలో పెడతాం. 125 కోట్ల మంది జీవితాల్ని 543 మంది డిసైడ్ చేసేస్తారు పార్లమెంట్లో కూర్చొని. సో అక్కడ సరైన చర్చ జరగకపోయినా అక్కడ ఇప్పుడు ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారో వాళ్ళు సరిగ్గా పనిచేయకపోయినా వాళ్ళు సరిగ్గా రిప్రజెంట్ చేయకపోయినా మనల్ని మన జీవితాలు తారుమారైపోతాయి. ఉదాహరణకు మాత్రం నేను నెల్లూరు చెప్పానండి, నేను నెల్లూరు వాడిని కాదు, అదేమీ కాదు. కానీ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిందని ఉదాహరణ కోసం మాత్రం అక్కడ చెప్పడం జరుగుతుంది. దయచేసి దాన్ని అన్యదా భావించవద్దు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది కూడా అది. సో మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలని మనం ఎన్నుకుంటున్నప్పుడు సరైన వాడిని ఎన్నుకోకపోతే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి, మీ జీవితాలు తలకిందులైపోతాయి. అర్థమైందన్న. సో కాబట్టి తొందరపడి ఎవడో ఏదో అన్నాడని చెప్పి ఓట్లు వేయడం మానేయండి. ఇక్కడ నుంచి అన్న కొంచెం ఎడ్యుకేట్ అవ్వండి. వాళ్ళ ఆస్తులు చూశారు కదా, 221 కోట్లు అంటే మాటల తక్కువ కాదు. సో అంతకన్నా ఎక్కువ లేవా అంటే మరి వాళ్ళు ఆయన ఆస్తులు 221 కోట్లు, వాళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆస్తులు మనకు తెలియదు. సో అలాగా ఉంటుందండి. సో ఇప్పుడు మీకు మీరు ఎన్నుకున్న నాయకుల ఆస్తులు ఏంటి ఎంత అన్ని వివరాలు మీకు తెలుస్తాయి. కాకపోతే మీరు తెలుసుకోవాలని కుతూహలం మీలో ఉండాలి. సో నేను కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి జనాభా ఓట్లు దీనికి సంబంధించి చెప్తాను. ఉదాహరణగా నెల్లూరు చెప్పాను, రేపటి నుంచి ఒక్కొక్కటి తెలుసుకుందాం. సరేనండి. సో ఇప్పటికే చాలా అయిపోయింది వీడియో. ఐ థాట్ మేబీ నేను కొంచెం ఈజీగా వర్కౌట్ చేద్దాం అనుకున్నాను, అన్ఫార్చునేట్లీ కుదరలేదు. సో ఎనీవే రేపు మళ్ళీ ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్లో ఈ మన నాయకుల గురించి, మన కాన్స్టిట్యుయెన్సీల గురించి, వీటి గురించి ఒకసారి వీడియోస్ చేసుకుంటూ వెళ్దామండి. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి మన నాయకులు ఎవరు ఏంటి, మనం తెలుసుకోవాలి కదా ఫస్ట్. మనం తెలుసుకోవాలనే ఆలోచన మనకే ఉండదు, వాళ్ళు ఏం పని చేస్తున్నారో మనకి తెలియదు. అసలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పని ఏంటో నేను చదివిందే మర్చిపోతాం. మనందరం ఎంత చదివినా మర్చిపోతాం, ఎందుకంటే మనకి ఏదో మార్కుల కోసం చదువుకుంటాం కదా, అంతా మార్కులు చేసిన బతుకులు మనవి. ఎంతసేపు ఏంటంటే మార్కులు రావాలి. ఆ చదివిన చదువు ఎంత ఇంపార్టెంటో మనకు తెలియదు. సో అలా అయిపోయేసరికి ఇక్కడ ఏమైందంటే అంత రోబోట్ బతుకు అయిపోయింది. ఆ రోబోట్ బతుకుల మధ్యలో మనకి వాల్యూస్ కావాలి, మనకి అన్నీ కావాలంటే కుదరదు. మర మనుషులు తయారు చేసి నువ్వు వాల్యూస్ కావాలంటే మర మనిషి ఎక్కడ ప్రకటిస్తాడు? నువ్వు మనిషి అయితే అప్పుడు నువ్వు వాల్యూస్ అన్నీ నీకు ఉంటాయి, మర మనుషులకు ఉండవు. సో ఇప్పటికన్నా సరే మేల్కోండి.
సో మీరు ఎన్నుకున్న నాయకుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు మైనేత యాప్ అని ఉంటుంది, ఆ యాప్లో ఉంటుంది. ఏడీఆర్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్. ఒకసారి మీరు కూడా చూడండి ఆ వెబ్సైట్. వెబ్సైట్లో ఇంకా రకరకాల ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ మీరు మొత్తం చదవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎనీవే అంత అవసరం లేదు. ఊరిలో కూడా కొంత చదువుతూ ఉంటే ఏమో రేపు పొద్దున్న ఎవరన్నా ఒక తెలివైనోడు, ఒక సమర్థుడు, మంచోడు మనకు నాయకుడిగా రావచ్చు. అందరూ పార్టీలోంచే రావాలని లేదండి, గుర్తుంచుకోండి. పొలిటికల్ పార్టీ ఉన్నంత మాత్రాన అతని నుంచే అన్ని సొల్యూషన్స్ దొరుకుతాయి అనుకోవద్దు. మన దేశంలో కావాల్సిన మన జనాభా ఉన్న కావాల్సిన ఆప్షన్స్ మనకే ఉన్నాయి. సో ఆ ఆప్షన్స్ని మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, సరేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి, నాయకుల్లో విద్యార్హతను బట్టి అతని కేపబిలిటీని అంచనా వేయకూడదండి. అది ఒక రకంగా చెప్పాలంటే మన అమాయకత్వం అవుతుంది. చదువుకున్నాడా లేదా అన్నది అతనికి విషయం ఎంతవరకు తెలుసు అన్న అవగాహన మనకు కలుగుతుంది, కానీ అనుభవం ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కాబట్టి పుస్తకాన్ని, అది ముఖ పుస్తకం అంటే ఒక రకంగా చెప్పాలంటే పుస్తకం కవర్ పేజీని చూసి మనం అంచనాకు వచ్చేయకూడదు. కొన్నిసార్లు పుస్తకం కవర్ పేజీ నార్మల్గా ఉంటుంది, కానీ లోపల మ్యాటర్ చాలా గట్టిగా ఉంటుంది. అట్లాగే మనిషి ముఖాన్నో లేకపోతే మనిషికి సంబంధించిన కొంత వివరాన్ని చూసి మనం పూర్తిగా అంచనాకు రాలి. కానీ మనకి చూచేగా కొన్ని విషయాలు అర్థమవుతాయి అంతే. ఓటు వేసేటప్పుడు కూడా ఇలాగే మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే రేపన్న రోజున మనం ఓటు వేసేటప్పుడు ఎంతో కొంత మంచి జరగవచ్చు దేశానికి. సో నా ఆలోచన కూడా ఏంటంటే మనం ఎన్నుకున్న నాయకులు అవ్వచ్చు లేదా వేరే పోటీ చేసే నాయకులు అవ్వచ్చు, వారి గురించి మనకు కొంత వివరాలు తెలిస్తే రేపన్న రోజున ఆ నాయకులను మనం బేరీ చేసుకోవడానికి ఉంటుంది. మనం ఓటేసేటప్పుడు అట్లీస్ట్ కనీసం ఆలోచించాలి. కానీ ఒక మనం 10,000 పెట్టి పూనుకుంటేనే దాదాపుగా బోర్డులన్నీ షాప్స్ తిరుగుతాము, రకరకాల వెబ్సైట్స్ చూస్తాము, ఏది బాగుంటుందో 10 వేసుకుంటాం. మరి ఓటేసేటప్పుడు ఎందుకు అలా బేరీ చేసుకోము? అఫ్కోర్స్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా లేదు ఎక్కడ. సో కాబట్టి సో మేబీ ఫర్ ద కమింగ్ 2024 ఎలక్షన్స్ కొంత మార్పు రావాలండి. సో మీరు మనకి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ పోటీ చేసే వారి వ్యక్తుల వివరాలు వాళ్ళు కనుక వెబ్సైట్స్లోనూ వీటిల్లోనూ పొందుపరచగలిగితే రేపన్న రోజున ప్రజలకు అవగాహన వస్తుంది. ఓకే, పలానాడు మన తరఫున పోటీ, ఇక్కడ మన తరఫున అంటే మన కాన్స్టిట్యుయెన్సీ తరఫున పోటీ చేస్తున్నాడు, సో అతనికి పలానా విద్యార్హత ఉంది, ఇతనికి ఇంత ఆస్తుంది, ఇంత అప్పులు ఉన్నాయి, ఇతని ఆలోచన విధానం ఎలాగుంది, ఇదంతా తెలుస్తుంది కదా. తెలుసుకుని ఓటేయడం ముఖ్యం. సో లెట్స్ హోప్ దట్ అటువంటి ప్రజాస్వామ్యతమైన పరిపాలన అందించగలిగే సమర్థులైన నాయకులు మనకు వస్తారని ఆశిద్దాం. సో ఇంకా లోపాలు ఉన్నాయండి, మన నాయకుల గురించి మనకే పూర్తిగా వివరాలు తెలియవు. ఏదో వచ్చాం ఓటేసి వెళ్ళిపోయాం ఆ టైప్లో అంటున్నాం. ఇంకా మారాలి మనం నాయకులతో పాటు. నాయకులు అంటే ఇంకా మరీ ఎలా అయిపోయిందంటే ఓటేసిన తర్వాత ఒకలాగుంటున్నారు, ఓటేయక ముందు ఒకలాగుంటున్నారు చాలామంది. సో మనం అది తెలుసుకుంటున్నాం. సో నార్మల్గా చిన్న చిన్న అధికారం నుంచి మొదలుపెట్టి పెద్ద అధికారులు వరకు కలిగి ఉంటాం. సో మార్పు రావాలి. వాళ్ళు దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్, దే ఆర్ నాట్ ద కింగ్స్ ఆఫ్ ఇండియన్ యూనియన్. ఆ ఆలోచన, మనం ఎన్నుకున్న నాయకులు వాళ్ళ రాజులు కాదు, వాళ్ళు మన దేశం కోసం పనిచేయడానికి ముందరకు వచ్చిన వాళ్ళు అంతే. అంతే తప్ప వాళ్ళ మన నాయకులు అంటే అది ఏదో పెద్ద ఇదిలో చూస్తున్నాం, అలా ఉండకూడదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. వాళ్ళతో అడిగి, వాళ్ళని మనం ప్రశ్నలు అడిగి దానికి సమాధానాలు తెలుసుకోవాలి. వాళ్ళు పనిచేస్తున్నారా లేదో తెలుసుకోవాలి. లేకపోతే మనం ప్రైవేట్ కంపెనీ లేదా ఉద్యోగానికి వెళ్ళాం అనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఇతను నువ్వు పనికి వస్తావా లేదా అనేసి ఇంటర్వ్యూ చేస్తాడు. మనల్ని ఇంటర్వ్యూ చేసేందుకు ఇండివిజువల్గా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి చేయలేం. సో మనకి కొన్ని వివరాలు తెలియాలి. నాకు తెలిసి ఇప్పుడున్న మీడియాలో అయితే ఆ పనులు కూడా చాలా తక్కువ, అంతా బయాస్డ్గా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా లిమిటెడ్గా దొరుకుతుంది మన దేశంలో. సో ఎక్కడ అవసరమో అక్కడ మాత్రం లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎక్కడ అవసరం లేదు అక్కడ మాత్రం అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మనం ప్రజల్లో కూడా మార్పు రావాలి. లెట్స్ హోప్ దట్ ఆ చేంజ్ వస్తుంది అనుకుందాం. సో ఇప్పటికే 2 అయింది వీడియో, ఐఎమ్ రియలీ సారీ, బట్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మేబీ నెక్స్ట్ డే అన్వర్డ్స్ నేను ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీలో ఉన్న ఒక్కొక్క నాయకుడి గురించి
అంటే ఎవరైతే మనకి పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారో ఒకరు వాళ్ళ గురించి, ఒక స్టేట్ పార్లమెంట్ సభ్యుని గురించి, స్టేట్ ఎంపీ అట్లాగే ఒక ఎమ్మెల్యే గురించి మనం తెలుసుకుందాం. తర్వాత మిగతా వాటికి వెళ్దాం. ముందర మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు తెలుసుకుందాం, తర్వాత మిగతా వాటికి వెళ్ళచ్చు. మార్పు మన దగ్గర నుంచే రావాలండి, ఎవరి దగ్గర నుంచో రాదు. మన ఆలోచన విధానం మారితేనే మనం కూడా మారుతాం. మన దేశం అటువంటి ప్రశ్నించే స్థాయికి ఎదగాలని మన దేశంలో నాయకులు రాజులు కాదు, మనకి పంట రోతులు. ఒక రకంగా చెప్పాలంటే మనకి సర్వెంట్స్, అంతే పనోళ్ళు, ప్రజలకు పనోళ్ళు. అంటే ఒకడికి ఇండివిజువల్గా కాదు, సమాజానికి పనివాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉందని నమ్మే వాళ్ళు మన ముందరకు వచ్చి మేము ఉంటామని రిప్రజెంట్ చేస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నారా లేదా అని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా అది వేరుగా అనుకుంటే నాకు అటువంటి ఉద్దేశాలు లేవు, కేవలం ఇదేంటంటే ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసమే నేను ఇది అనుకుంటున్నాను. ఇటువంటి వెబ్సైట్ని అట్లీస్ట్ కనీసం ఏదో రోజు మనం చూసే చెత్త వెబ్సైట్లలో అట్లీస్ట్ ఒక 5-10 నిమిషాలు ఇలాంటి వెబ్సైట్ని చూస్తే రేపు అన్న రోజున మనం ఓటేసేటప్పుడు ఎలాంటి వాళ్ళు ఓటేస్తామో తెలుస్తుంది కదా. అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ హోప్ దట్ అవర్ ఇండియా విల్ బి బెటర్ సూన్ అండ్ విల్ హ్యావ్ అ బెటర్ ఆపర్చునిటీస్ ఫర్ ద పీపుల్ హూ వాంటెడ్ టు సర్వ్ ద కంట్రీ. అండ్ లెట్స్ హోప్ దట్ అవర్ ఇండియన్ యూనియన్ విల్ రైజ్ ఫ్రమ్ ద క్రైసిస్ అట్ హ్యాండ్ రైట్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.